పెంచిన కూతుళ్ళను వ్యభిచార గృహంలోకి నెట్టాలని ప్రయత్నించాడు కసాయి. నాన్న అని పిలిచిన అమ్మాయిల్ని బలవంతంగా రొంపిలోకి లాగాలని చూశాడు. ఓ అమ్మాయిని పాపపు కూపంలోకి నెట్టి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. వేధింపులు తట్టుకోలేక అమ్మాయి పారిపోయింది. నా కూతురు తప్పిపోయింది, పట్టుకోండి అంటూ పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు ఆ తండ్రి. పోలీసులు అమ్మాయిని పట్టుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లోని జహీరా నగర్ లో నివసించే పద్మ రమేష్లకు ఇద్దరు పిల్లలు. రమేష్ మరణించడంతో పద్మ కళ్ళుకు బానిసైంది. అదే సమయంలో పరిచయమైన గోవింద్తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. తన ఇద్దరు పిల్లలను అతను పెంచుకుంటాను అనడంతో వదిలేసిన పద్మ ఎటో వెళ్లిపోయింది. ఆరేళ్లుగా ఇద్దరు ఆడపిల్లలు గోవింద్ దగ్గరే పెరిగారు. ఇప్పుడు గోవింద్ అతని భార్య లక్ష్మి బలవంతంగా పెద్దమ్మాయిని వ్యభిచార కూపంలోకి నెట్టారు. డబ్బుల కోసం ఆమెను వేధించసాగారు. దీంతో అమ్మాయి పారిపోయింది. పోలీసులు ఆమె జాడ పసిగట్టడంతో మొత్తం విషయాన్ని వారికి వివరించింది. ఇప్పుడు చిన్నమ్మాయిని కూడా వ్యభిచార కూపంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. దీంతో పోలీసులు గోవింద్ను అరెస్టు చేశారు. కూతుళ్లను వ్యభిచార కూపంలోకి దించేందుకు యత్నించిన తల్లిదండ్రులకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్లను అడుగుదాం. రమేష్, ఈ పెంపుడు తల్లిదండ్రులు కూతుళ్లను వ్యభిచార కూపంలోకి దించేందుకు యత్నించిన ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అసలు పోలీసులు ఎటువంటి వివరాలు అందిస్తున్నారు? కసాయి తల్లిగా పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతానికి రిమాండ్ తరలించారు. దీనికి సంబంధించి అయితే కూతురు వ్యభిచార కూపంలో నెట్టబడిన అమ్మాయి ఎవరున్నా అమ్మాయి బయటకు వచ్చి చెప్పడంతో వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది చెప్పవచ్చు. దీనికి సంబంధించి రమేష్ కావచ్చు, అటు లక్ష్మి సంబంధించిన వీళ్ళ ఇద్దరు కూతురు మౌనికా సోని వీళ్ళు ఆరేళ్ళ నుంచి కూడా గోవింద్ దగ్గర పెరుగుతున్నారు. అయితే వీళ్ళని తాను పెంచుకుంటారని చెప్పి గోవింద్ చెప్పడంతో ఆ తల్లి అక్కడ వీళ్ళకి వెళ్ళిపోయింది. అయితే నేపథ్యంలో ఇక్కడ గోవింద్ దగ్గర పెరుగుతున్న అయితే ఇద్దరు పాపంలో పెద్ద పాపని బలవంతంగా వ్యభిచార అటు గోవింద్ నెట్టడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితమే తన పాప కనిపించట్లేదంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులో అతడు లేదు, ఆ అమ్మాయి దొరకలేదని చెప్పి తెలిసింది. తర్వాత అమ్మాయి సెకండ్ అమ్మాయిని కూడా ఇదే మాదిరి వ్యభిచార కుటుంబంలోకి దించేందుకు ప్రయత్నిస్తుండగా పెద్ద అమ్మాయి అయితే వ్యభిచార కుటుంబంలో ఇప్పటికే కూరుకుపోయి ఉన్న పెద్ద అమ్మాయి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెళ్లి రేట్ చేయగా అక్కడ ఉన్న పెద్ద అమ్మాయితో పాటు మరొక అమ్మాయిని కూడా ఆ వ్యభిచార కుటుంబం నుంచి బయటికి లాగారు. సమాచారానికి ఏదైతే కసాయి అయిన తండ్రిని అదే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. దీనికి సంబంధించిన పోలీసులో వివరాలు అని తీసుకుంటారు. ఎందుకంటే ప్రతి నెల కూడా వ్యభిచార కూపంలో ఉంటున్న ఏదైతే ఈ వ్యభిచార కూపంలో అమ్మబడిన ఆ అమ్మాయికి సంబంధించిన డబ్బుల్ని ప్రతి నెల కూడా ఏది పెంపుడు తండ్రి తల్లి తీసుకుంటున్నారు. వీళ్ళే పెద్ద మొత్తంలో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత వీళ్ళని ఇద్దరిని కూడా వ్యభిచార కూపంలోకి నెట్టుతున్నట్టుగా పోలీసుల విచారణ బయటపడింది. అయితే దీనికి సంబంధించి ఇదైతే గోవింద్ అరెస్ట్ చేసి ప్రస్తుతానికి రిమాండ్ తరలించారు. అయితే రిమాండ్ కు తరలించిన గోవింద్ను తిరిగి కస్టడీలో తీసుకొని అతను కూడా విచారిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే కసాయి తల్లి తండ్రి ఇద్దరిని వీళ్ళిద్దరిని కూడా ప్రస్తుతానికి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. మరోవైపు మౌనిక చెప్తున్న వివరాలను బట్టి ఈ కేసులో మరిన్ని విషయాన్ని కూడా అలాగే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.